చాలా ఆత్మీయంగా జరుపుకునే పండగ రక్షాబంధనం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయ కుటుంబాలన్నింటిలో కూడా ఒక శుభదినం. అలాంటి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. సెక్రటేరియట్ సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి. ఆ సెక్రటేరియట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు, మాకు తెలుసు. విలేకరులు, మిత్రులు అక్కడ కూర్చోవాలన్నా, ఎవరితోనన్నా కనీసం మాట్లాడాలన్నా, లేదా వచ్చిపోయే ప్రజలకు కూడా అక్కడ ఎంత అసౌకర్యంగా ఉండేదో. ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ కనీసం ఒక ఫైర్ ఇంజిన్ రాలేని పరిస్థితి ఉండేదో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి తెలంగాణలోని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి డిజైన్ ఎంపిక చేసి చాలా లోతుగా ఆలోచించి సెక్రటేరియట్ కట్టారు. కట్టిన తర్వాత ఆ సెక్రటేరియట్కి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనైతే తను రాసిన రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ఏదైతే ఉందో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి సెక్రటేరియట్కి ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరే పెట్టారు. దాంతోపాటు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు, ఆ సెక్రటేరియట్లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో, తమ ప్రాణాలు అర్పించారో, అమరులయ్యారో, వారి ఆశయాలు, వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా, వారి త్యాగ నిరతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్కి ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా, అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకు అది లేదు, ఐలాండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది. చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, అంబేద్కర్ విగ్రహానికి దండయ్యాడు, 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ, 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమర జ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు, ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు. ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో, ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను.